ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కేసీఆర్ నీకు దమ్మున్నదా, కుడంగల్కు రా అని ఒకడు, నువ్వు గాంధీ బొమ్మ కాడికి రా అని ఒకడు, ఇవే సవాల్ ఇచ్చి రేటు ఇవేనా? ఇది రాజకీయం అవుతుందా? ఇది రాజకీయం అనుకోవచ్చునా? దయచేసి నేను ఒక్కటే మాట మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నా, ఎలక్షన్లు వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి, ఎన్నికలలో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి. ఎప్పుడైతే ప్రజలు గెలిచే పరిస్థితి వస్తుందో అప్పుడే బతుకులు బాగుపడతాయి. ఇవాళ నేను కొత్తగా మాట్లాడతలేను తెలంగాణలో, అచ్చంపేటలో. ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను మీ దర్శనానికి. నేను ఆ రోజు తెలంగాణ రాకముందు ఎవడెవడు ఎక్కడెక్కడున్నాడో, ఎవరిని బూట్లు తుడిచినో, ఎవడు ఏం పని మీద ఉండేనో, ఇవాళ మాట్లాడే సిపాయిలందరూ యాడుండ్రో, ఒక పక్షిలాగా నేను ఒక్కని ఏ విధంగా ఊరు ఊరు వాడ వాడ తిరిగి 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 యావత్తు తెలంగాణను ఒక బ్రహ్మాండమైన ఉద్యమ కెరటంగా తయారు చేస్తే తెలంగాణ వచ్చి బతికిపోయినాం, గడ్డకపడ్డం. ఇప్పుడు నేను రాగా దిండి ప్రాజెక్ట్ మీద నుంచే వచ్చినాం. ఆ నుంచి చాలా దూరం దుందుబి నది కనపడతా ఉంది, బాలరాజు కట్టించిన చెక్ డ్యాములు కూడా కనపడతా ఉన్నాయి. అంతకుముందు దుందుబిలా దుమ్ము లేచిపోయింది. గోరేటి ఎంకన్న కూడా వాగు ఎండిపాయరా, పెద్ద పేగు ఎండిపాయరా అని పాటవాడి ఏడ్చండి. అట్లాంటి జిల్లా మన పాలమూరు జిల్లా. ఎంత బాధ, పాలమూరులో గంజి కేంద్రాలు పెట్టినాడు, అంబలి కేంద్రాలు పెట్టినాడు, గొంతులెండి 5-5 కిలోమీటర్లు 3-3 కిలోమీటర్లు బిందెలు పట్టుకొని నీళ్లు మోసినాడు. కరెంటు కోసం అర్ధరాత్రి పూట కరెంటు కోసం పోయి పాములు తేలిగారి సచ్చిన్నాడు. మనం బొంబాయి బస్సులకు ఆలవాలమై కరువు పారై మనం గొడగొడ ఏడ్చుకుంటే బొంబాయి పోయినాడు. ఈ కొడుకులు ఒక్కడన్నా ఉన్నాడా? ఎవడన్నా వచ్చిండా? రేపు ఉంటారా? నేను ఒక్కటి మాట మనం చేస్తాను, ఎలక్షన్ రాగానే ఆగమాగం పిచ్చి పిచ్చి కావద్దు. ఎవడు పడితే వాడు వస్తాడు, ఏది పడితే బహురూపంలో చెడవుతారు, ఏది పడితే అదే చెప్తారు. నేను చెప్పే మాటలు మీ అందరు కూడా నేను దండం పెట్టి చెప్తా ఉన్నా. మీ బిడ్డను కాబట్టి, తెలంగాణ కాపాడుకోవాలి కాబట్టి నా వంతు పని నేను చేసిన. ఒక పోరాటం నేనే చేయాలి, ఇప్పుడు మీరు చేయాలి పోరాటం. ఆనాడు నేను మీకు మాట ఇచ్చిన ఒకటే మాట, తెలంగాణ కోసం నేను వెళ్ళినాడు ఎవ్వరికి కూడా నమ్మకం లేదు. ఏ ఆడతది తెలంగాణ, ఈడోటి మోపండి బక్కపచ్చడోడు, ఆయనతో ఎవడో బొడి చూసుకెత్తది, ఆడికెళ్ళెత్తదని మాట్లాడేది. ఒకటే మనిషిని నేను పిడికెడు మందిని పెట్టుకోవాలి, నా పక్కన మనసునాచారి గారు ఇప్పుడు నాతో వచ్చిండ్రు. పిడికెడు మందిని, పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టి, దమ్ముంది కాబట్టి, ధైర్యం ఉంది కాబట్టి అన్నాడు. పోతూ 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 తెలంగాణ ఒక ఉప్పెనలాగా సముద్రంలాగా తయారైతే విధి లేక ఇచ్చిండ్రు. ఒక మాట నేను దయచేసి మీరు అందరూ ఆలోచించాలి, ఇక్కడ ఆలోచించడు కాదు, మీ ఇంటికి పోయిన తర్వాత మీ ఊర్లలో, అచ్చంపేట టౌన్ పోయిన తర్వాత మీ బస్తీలలో కేసీఆర్కి తన్నడిలో నిజమైంది అబద్ధమైంది అని విచారించాలి. అప్పుడు తేట పడుతుంది విషయం ఏందని, ఏం చేయాలన్నా కూడా అర్థమవుతుంది, ఏం చేస్తే కరెక్ట్ అనేది అర్థమవుతుంది. 10 ఏళ్ల కింద ఎట్లుండే తెలంగాణ, కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, వలస బతుకులు, సాగునీళ్ళు లేవు, కరెంటు రాదు, వస్తే దేవుందయా పటాకులు కాలినట్టు మోటార్లు కాలుడు, ట్రాన్స్ఫార్మర్లు కాలుడు, ఆ గోస యాడ్ చేసుకుంటే ఒకసారి భయం భయం అవుతుంది. మోటార్ కాలింది అనగానే, ట్రాన్స్ఫార్మర్ కాలింది అని తీ బావికి 2000 తీయండి, బస్సులు తీయండి, ట్రాక్టర్లో పెట్టుకొని పోతే మన దయా. అంత గోస అనుభవించింది తెలంగాణ. ఇవాళ ఎక్కడికి వచ్చింది? 24 గంటల కరెంటు ఇండియా మొత్తంలో ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణలో ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు పోయి మన కర్ణాటకల కోజుడు పోతే 20 గంటలు ఇస్తామని నరికెరు ఎలంకల పడ్డారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మన గద్వాల కాడ, మన కొడంగల్ కాడ ధర్నాలు చేస్తారు. మీరందరూ కూడా చూస్తా ఉన్న వాళ్ళ పంటలు ఎండిపోతా ఉన్నాయి, పాపం 5 గంటలు కూడా ఇస్తలేరు. ఇక్కడ కూడా మీరు ఆలోచన చేయండి, ఇండియా మొత్తంలో
ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ లేదు. పెద్ద పెద్ద సిపాయిలు వస్తారు కదా ఇప్పుడు.